ఇందాకేదో ఆరాం క్షేత్రం అని కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆరాం క్షేత్రంది ఆల్రెడీ తెలుగుదేశం టైంలో అన్ని కులాలను పిలిపించి అన్ని కులాల వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆ రోజు ఉండే పరిస్థితి ప్రకారం సైట్ ప్రకారం బైఫ్రికేషన్ చేసి ఆ రోజు కట్టుకోలేము మేము, మా దగ్గర అంత స్తోమత లేదని కొన్ని కొంతమంది అంటే దాన్ని కూడా మట్టి ఆ రోజు కంకరలన్నీ కూడా మనమే ఆ రోజు తోలిపించాం. కాకపోతే ఆ రోజు మేము పేపర్ ఇవ్వలేదంటే ఆ రోజు ఆ ఏరియా అంత కేసు గొడవల్లో ఉంది. ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇవన్నీ మాయ మాటలు, మనం ఇచ్చిన దాన్నే మళ్ళా ఇవన్నీ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా ప్రజలకు కూడా తెలుసు. ఆ రోజు మేము ఎంత పని చేసాం, ఎంతసేపు కూర్చున్నాం, ప్రతి కులంతో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా చనిపోయినప్పుడు కానీ వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎంత ప్లేస్ కావాలో అంత ఆ రోజు అలాట్మెంట్ కూడా చేశాం. ఆ రోజు సాకలలో వీళ్ళు రజకులు వస్తే రజకుల సైట్ మాదని చెప్పేసి అంటే రజకులతో కూడా ఆ రోజు మాట్లాడి వాళ్ళని ఒప్పించి పక్కన వాళ్ళని అలాట్మెంట్ చేసి దాన్ని అంతా కూడా ఆ రోజు తెలుగుదేశం టైప్లోనే చేసాం. కాపు భవన్ కూడా ఆ రోజు ఫౌండేషన్ వేసాం. అదేవిధంగా యాదవ్ భవన్ కొట్టించాం, బీసీ భవన్ పెట్టాం, అంబేద్కర్ భవన్ మా టైంలోనే మొత్తం రిపేర్ చేసాం. చేసి 3 కోట్లు పెట్టి దాన్ని రిపేర్ చేస్తే ఆయన వచ్చి దాన్ని రాయి వేసుకోవటం జరిగింది. అది కూడా అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు షాదీఖానా, ఆ రోజు అప్పట్లో ఫౌండేషన్ వేస్తే షాదీఖానా కూడా మన టైంలోనే దాన్ని కంప్లీట్ చేసాం. దానికి 20 లక్షలు పెట్టి ఆ కిచెన్ ఏదో చేసి ఉంటే ఈరోజు అందరూ వాడుకునే పరిస్థితి వచ్చేది. ఇట్లా ఏదైనా కూడా దాన్ని మేముండే టైంలో ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకి అన్ని విధాలుగా అవసరం ఉండేదాన్నే చూసి మన నగరంలో మనం చేసాం.